हेलो अंडी, नेनु श्रावणी. वेलकम बैक टू अवर चैनल अवर लाइफ अवर विश. अंदरू पंडग पनुल्लो बागा बिजीगा उंटुंटारु कदा. पिंडी वंटलु, क्लीनिंगलु, शॉपिंगलु अन्नी अयिपोयि उंटायि अनुकुंटुन्नानु. ఇంకా నా పనులు కూడా అవుతూ ఉన్నాయండి. షాపింగ్ అయిపోయింది. క్లీనింగ్ అంటే పండగని ప్రత్యేకంగా ఏమీ పెట్టుకోను, కానీ నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కొన్ని డైలీ బేస్లో క్లీన్ చేస్తే, కొన్ని వీక్లీ వన్స్ అన్నట్టుగా పెట్టుకుంటాను. కాబట్టి నాకు పండగ అంటే ఇంకా అంత టెన్షను, అంత పని హడావుడి ఏమీ ఉండదు. బట్ కొన్ని ఉంటాయి కదా, పండగ వస్తుందంటే ఉన్నవి బెడ్షీట్లు మార్చి వేయటం, కొంచెం అన్నీ వాష్ చేసి పెట్టుకోవడం, కట్టెలు వాష్ చేయడం, అలా కొన్ని కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో థంబ్నైల్లో పెట్టినట్టుగా ఇవాళ వీడియోలో కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్ అయితే షేర్ చేస్తాను. నేను పండగ కోసం చేసుకున్న కొన్ని అరేంజ్మెంట్లు అవి. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చలి కాచుకుంటున్నానండి. విపరీతంగా ఉంటుంది కదా చలి అయితే. ఊర్లో అయితే కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని చలి కాచుకోవచ్చు, లేదంటే చక్కగా పశువుల దగ్గర ఉన్న గడ్డి తీసుకెళ్లి చలి మంట వేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ ఇక్కడున్న ఏకైక ఫెసిలిటీ ఇదే కదా. ఇంకా దోశలు వేసుకుందామని ప్యాన్ పెట్టాను. ఇంకా అది హీట్ అవుతూ ఉంటుంటే కొంచెం అలా చేతులు వెచ్చగా చేసుకుని చలి కాచుకుంటున్నాను. ముందుగా ఏది చేయాలన్నా పొట్టలో కొంచెం పడిందనుకోండి ఫుడ్, ఆత్మారాముడు శాంతిస్తాడు కాబట్టి పనిని కొంచెం యాక్టివ్గా చేయొచ్చు. ఇంకా అందుకని ముందు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకొక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ చిన్న చిన్నగా అలా పెట్టుకున్నవన్నీ షేర్ చేస్తానండి ఈ వీడియోలో. ఒకే రోజు అన్నీ కూడా పెట్టుకోను. మామూలుగా నేను డైలీ బేస్లో ఎలా క్లీన్ చేస్తానో అవే ఉంటాయి. ఇంకా అవన్నీ కలిపి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా నేను నా లైఫ్ ప్రతిరోజు పండగలా ఉండాలని ఎలా ఫీల్ అవుతాను అంటే, హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అన్నట్టు ఫీల్ అవుతాను. అలాగే హ్యాపీనెస్లోనే కాదు, పనుల విషయంలో కూడా నేను అలాగే ఫీల్ అవుతాను ప్రతిరోజు పండగలాగా. అంటే పండగ అంటే మనం అన్నీ నీట్గా చక్కగా క్లీన్గా పెట్టుకుంటాం కదా. సో అట్లా డైలీ బేస్లో కూడా నేను అదే థింకింగ్తో ఉంటాను. సో అందుకని నాకు పని అంత స్ట్రెస్గా అనిపించదు పండగ అంటే. ముందుగా ఇదిగోండి దోశలు వేసేసుకుని మాకు ఇష్టమైన నెయ్యి కారంతో తింటున్నాను, రేడియోలో మంచి మంచి పాటలు పెట్టుకుని వింటూ. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను లివింగ్ రూమ్లోని బొమ్మలు అవి క్లీన్ చేసుకున్నానండి. నేను అక్కడ అది క్యామ్ ఆన్ చేశాను అనుకున్నాను, మొబైల్ పెట్టాను కానీ ట్రైపాడ్కి, అది ఆన్ అయింది అనుకున్నాను. బట్ అది ఆన్ అవ్వలేదన్నమాట. యాస్టీజ్గా నాకు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు జలకిస్తుంది కదా, అట్లా అది ఆన్ అవ్వలేదు. నేను రికార్డ్ అయింది అనుకుని చూస్తే అది ఏమి రికార్డ్ అవ్వలేదు. ఇంకా అయ్యో అనుకుని మళ్ళీ ఇదిగోండి వంట దగ్గరికి అయితే వచ్చేసాను. లివింగ్ రూమ్లో కొన్ని కొన్ని టాయ్స్ అవి క్లీన్ చేసుకున్నాను. అవి కూడా అంత డస్ట్ ఏమి ఉండవులేండి. ఇంకా అప్పుడప్పుడు కొంచెం వీక్లీ వన్స్ అన్నవి కొన్ని బొమ్మలు వాష్ చేయడం అవి చేస్తూ ఉంటాను. అట్లా క్లీన్ చేసేది క్యాప్చర్ అయింది అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. సమ్టైమ్స్ మనం అనుకున్నట్టు అవ్వదు కదా. ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఇంక ఈ ఆయిల్ క్యాన్లు అవి ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా వంట చేయాలి కదా, ఇంకా వంట కోసం ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా పిండి వంటల విషయానికి వస్తే, నేనైతే ఈ సంక్రాంతికి ఊరి నుంచే తెచ్చుకుంటానండి. బట్ ఈసారి ఏంటంటే తాతయ్య గారు కాలం చేశారు కదా, ఇంకా అక్కడ అమ్మవాళ్ళు కూడా ప్రిపేర్ చేయరు. ఇంకా చూడాలి ఇంకా ఏమో. ఇక్కడ వండడం అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎప్పుడూ తెచ్చుకుంటాను కదా అని. కుదిరితే అక్కడ నుంచి తెచ్చుకుంటాను, ఇంకా లేదంటే స్కిప్ ఈసారి. ఇంకా వచ్చాక ఇక్కడ నేనే ఉన్నా ప్రిపేర్ చేసుకుంటాను. ముందే ప్రిపేర్ చేసినా మళ్ళీ ఊరు వెళ్ళిపోతే అవన్నీ నూనె వాసన వచ్చేస్తాయి కదా. ఇంకా అందుకని అయితే పిండి వంటల ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టుకోలేదు నేను. ఇంకా ఫ్రిడ్జ్లో యూజ్ చేసే బాక్స్లు అవి కూడా మ్యాక్సిమం ప్లాస్టిక్ అన్నీ తీసేస్తున్నానండి. ఇంకా అన్నీ స్టీల్తోనే రీప్లేస్ చేస్తున్నాను. ఇంకా బాగా మంచి ప్లాస్టిక్ కొంచెం ఇది అనుకున్న వాటినే ఉంచాను. అది కూడా జస్ట్ ఒకటో రెండో అంతే. మిగిలినవన్నీ ప్లాస్టిక్ అన్నీ తీసేసాను ఫ్రిడ్జ్లో అన్నీ. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవి తీసుకొచ్చాను మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు. ఇంకా బ్యాగ్ లేదు, ఇంకా అందుకని తప్పక క్యారీ బ్యాగ్లో అయితే తీసుకురావాల్సి వచ్చింది.
ఇంక ఇవన్నీ బాక్సుల్లో పెట్టేసుకుంటే మనకి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. కొత్తిమీర కాడలు అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇది లంచ్ ప్రిపరేషన్ అండి. పిల్లలకి ఇవాళ బాక్స్ అయితే ఇవ్వలేదు మార్నింగ్, సో ఇంక ఇప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇంకా ఉల్లికాడలు తీసుకొచ్చాను, దాన్ని ఫ్రై చేద్దాము ఎగ్ వేస్ అని చెప్పి. ఇంకా అవే ముందు క్లీన్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇంకా వెజిటబుల్స్ అవి ఏం తీసుకురాలేదు, మళ్ళీ ఊరు వెళ్తాం కదా వేస్ట్ అయిపోతాయి అని, ఇంకా అందుకని జస్ట్ ఈ ఉల్లికాడలు అవి తీసుకొచ్చాను. ఇదైతే అలా ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకున్న దానిలో వేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఇంకా ఫస్ట్ ఇదిగోండి కట్ చేసుకుని ఆనియన్, అది మనకి ఇంకేం వేయక్కర్లేదు కదా, అందులోనే కింద ఆనియన్స్లా ఉంటాయి కాబట్టి ఇంకా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా ఉల్లికాడల ఫ్రై, ఇంకా దానికోసమే అన్నమాట. చూసారా మిడిల్ క్లాస్ థింగ్స్ కదా ఇవన్నీ. ఆయిల్ ప్యాకెట్ మొత్తం ఉంపేసినా కానీ పక్కన అలా పెడతాం కదా, దానిలో ఉన్నది మొత్తం కిందకు వస్తుందేమో అన్న ఇదితో. సో అదే ఇంకా లాస్ట్లో ఉన్న కొంత ఆయిల్ని కూడా వేస్ట్ చేయకుండా ముందు అదైతే ప్యాన్లో అది వేసేసాను. అవి రెండు క్యాన్లో రెండు రకాలు ఉంటాయండి, ఒకటి పల్లీ ఆయిల్ ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా జస్ట్ తాలింపు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు ఇవన్నీ వేసుకుని ఉల్లికాడలు వేసుకుని ఫ్రై చేసుకుని దానిలో ఉప్పు కారం వేసి అది వేగింది అనుకున్నాక ఎగ్ దానిలో క్రాక్ చేసి వేసేసుకుని తిప్పుకుని చేసుకోవడమే. చక్కగా క్షణాల్లో అయిపోతుంది. మనకేమన్నా హడావుడిగా ఉన్నప్పుడు ఇలాంటి కూరలు అయితే ఫాస్ట్గా అయిపోతాయి కదా. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే ఇవ్వలేదు, ఇంకొక పక్క క్లీనింగ్ చేసుకుంటూ ఇదిగోండి వంట చేస్తూ ఉన్నాను. సో ఇలాంటప్పుడు మనకి ఇలాంటి కర్రీస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఇంక ఇదైతే ఒక లీఫీ వెజిటబుల్ కుక్ చేసినట్టే కదా, చక్కగా గ్రీన్ మొత్తం స్ప్రింగ్ ఆనియన్ అంతా మంచి గ్రీన్ ఉంటుంది కాబట్టి ఒక లీఫీ వెజిటబుల్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే అన్ని పనులు ఒకే రోజు చేసుకుంటే మనకి చాలా భారంగా అనిపించి నీరసం వచ్చేస్తుందండి. మనకి ఇంకా నెక్స్ట్ పనులు చేయలేము, ఒకలాంటి విసుగు భయం కూడా వచ్చేస్తుంది పని అంటే. అందుకని ఒకే రోజు కాకుండా మనం కొన్ని ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని పనులు అనుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనకి పని చేసినట్టు అనిపించదు, చక్కగా ఇల్లు కూడా ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. సో నా ప్రిన్సిపల్ అయితే అదే, ఒకే రోజు అన్నీ అయితే అసలు ఎప్పుడూ పెట్టుకోను. ఒకరోజు బొమ్మల క్లీనింగ్ అవన్నీ పెట్టుకుంటే, ఒకరోజు డోర్ మ్యాట్లు వాష్ చేయడం, ఒకరోజు కట్టెలను వాష్ చేయడం, ఇంకా అట్లా కొన్ని కొన్ని పెట్టుకుంటాను. ఇంకా ముందు రోజు అయితే లివింగ్ రూమ్లో బొమ్మలు అవి క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా ఈ గుమ్మాలకు ఉన్న ఇవి గార్లాండ్స్ ఉంటాయి కదా అవన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఈరోజు మొక్కల క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కూడా అంటే ఈ గుమ్మాలు అయితే 1 మంత్కి ఒకసారి అలా వాష్ చేస్తానులేండి, ఇంట్లో మొక్కలు అవి అయితే వీక్లీ వన్స్ అలా క్లీనింగ్ పెట్టుకుంటాను, బయట మొక్కలు ఇంట్లో మొక్కలు. ఇంకా అవి మొన్న కూడా చేయలేదు, ఇంకా పండగ ముందు చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి. సో ఇవాళ పని ఏంటంటే ఈ పువ్వులు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ వాష్ చేయడం, మొక్కల క్లీనింగ్ అది పెట్టుకున్నాను. ఈ చలికాలానికి అసలు ఆ మొక్కలన్నీ ఒకలాంటి డల్గా అయిపోయాయి, ఎందుకంటే మంచు పట్టేస్తుంది కదా మెయిన్గా. ఇదిగోండి ఈ శంకుపూల మొక్క అయితే మొత్తం అంతా ఆకులు ఫంగస్ వచ్చినట్టు అయిపోయింది, అవంతా రాలిస్తే అంత వచ్చాయి, ఇంకా ఉంది, అది మొత్తం ట్రిమ్ చేసేస్తాను. యాక్చువల్గా నేను ఈ సంక్రాంతి టైంకి మనకు ఆ శంకుపూల మొక్క అంతా బాగా పాడైపోతుంది, ఇంకా అది ట్రిమ్ చేస్తే మళ్ళీ చక్కగా నెక్స్ట్కి చిగురులు వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు అంత ట్రిమ్ చేద్దామంటే దానికి పక్షులు గూడు పెట్టుకున్నాయి కదా, సో అందుకని దాన్ని చేయలేకపోయాను. ఇంకా ఉంటున్నాయి కదా, ఇంకా అందుకని జస్ట్ పై పైనే ట్రిమ్ చేస్తున్నాను.
నేను ఆ కొమ్మలు కట్ చేస్తుంటేనే అవి ఓ అరుస్తున్నాయి, వాటిని గూడు ఏమైపోతుందో అని వాటి టెన్షన్ కాబోలు. పిల్లలు ఉన్నాయి, పెద్ద పక్షులు అయితే మార్నింగ్ వెళ్ళిపోతాయి బయటకు ఉండవు, పిల్లలు మాత్రం దానిలో ఉన్నాయి, అవి అరుస్తూ ఉన్నాయి. నాకు అసలు ఇంకా భయం అనిపించేసి ఇంకా జోలికి కూడా వెళ్ళలేదు, యువతల పార్ట్ మాత్రమే క్లీన్ చేశాను. చాలా ఆకురాలిపోతుంది, ఇంక ఈ చలికాలం అంతా ఆకురాలు కాలం అన్నట్టే ఉంటుంది కదా. మెయిన్గా ఈ శంకుపూల మొక్కకి, మందారవాకి ఇలాంటి వాటికి ఇప్పుడు బాగా తెగుళ్ళు వస్తాయి. గుమ్మం పైకంతా కూడా అవన్నీ పాకేశాయి. ఇంకా గుమ్మం పైన ఉన్నవన్నీ మాత్రం ట్రిమ్ చేసేసానండి. ఇంకా అవి కూడా అలా ఫంగస్ పట్టేసి ఒకలాగా ఉంటుంది, ఇంకా అందుకని మొత్తం అవన్నీ కట్ చేసేస్తున్నాను. ఇంకా మనీ ప్లాంట్ కూడా ఇంకా అటు ఇటు కొమ్మలు అవన్నీ ఇదైపోయినాయి, కొంచెం ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి మొత్తం అడ్జస్ట్ చేసేసాను. ఇవన్నీ యాక్చువల్గా ఈవినింగ్ పెట్టుకుంటాను, బట్ ఇంకా మార్నింగే అయింది. ఆ ముగ్గు చెరిగిపోతుందని నా ఫీ బాధ అనమాట. ఇంకా ముగ్గు చెరగకుండా ఉన్న ఆకులన్నీ జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా బయట క్లీనింగ్ అయితే ఎప్పుడు సండే పెట్టుకుంటాను, ఇంకా ఆ రోజైతే నాకు ఈ రష్ ఏం ఉండదు కదా, కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చని. ఇంకా లాస్ట్ సండే చేయలేదు, ఇంకా పండగ ముందు చేసుకుంటే కొద్దిగా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి. చూసారా, ఉన్న నాలుగు మొక్కలకే అంత వచ్చింది. ఇంకా కట్ చేస్తే ఇంకా వస్తాయి కానీ మళ్ళీ మొత్తం బోసిగా అయిపోతుందేమో అనిపించి ఇంకా కొన్ని అయితే ఇంక వదిలేసాను. అట్లా మొక్కలు కూడా కొన్ని పాడైపోయాయి, ఇంకా ఊరు నుంచి వచ్చాక పెట్టొచ్చులే అని చెప్పి కొత్తవి అయితే తీసుకోలేదు. పండగకి అయితే ఊరు వెళ్తామండి, మ్యాక్సిమం ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి మేము ఊర్లోనే ఉంటాం అనుకుంటున్నాను. ఇంకింట్లో మొక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చలికాలం అయినా కానీ ఎంత దుమ్ము వచ్చేస్తుందో. జనరల్గా సమ్మర్లో గాలికి విపరీతమైన దుమ్ము వస్తుంది, బట్ ఇప్పుడు చలికాలం కూడా విపరీతమైన చలిగాలులు వస్తున్నాయి కదా, దానికి బాగా దుమ్ము వచ్చేస్తుంది. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి క్లీన్ చేసే కన్నా ఇంక అక్కడే వాష్ చేసేస్తాను, తర్వాత ఇల్లు మొత్తం మాప్ పెట్టేస్తాను కాబట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా గవ్వలు అవి చిన్న చిన్న మొక్కల్లో టాయ్స్ లాగా కూడా పెడుతూ ఉంటాను, ఇంకా అవి కూడా దుమ్ము పట్టేస్తాయి కదా, ఇంకా అలా ఇవి క్లీన్ చేసినప్పుడే అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇలా మొక్కలన్నీ క్లీన్ చేశాక ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయో కదా, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది నాకైతే. ఇంకా బయట ఇంట్లో ఉన్న మొక్కలన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. గ్రిల్లు, ఈ గ్రిల్లు కూడా విపరీతమైన దుమ్ము పట్టేస్తుంది. ఇంకా మాప్ అది ఏమంటారు వైప్స్తో తుడిచినా కూడా పోవట్లేదు, ఇంకా అందుకని వాటర్ వాష్ చేశాను. ఫైనల్గా ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆరిపోయాయి చక్కగా. వాష్ చేసిన గార్లాండ్స్ అవి అవన్నీ పెట్టేసుకున్నాను, బయటంతా క్లీన్ చేసుకుని సంద ముగ్గు వేసేసుకున్నాను. క్లీన్గా ఇలా చూస్తానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చాలా ప్రశాంతంగా చేసిన వర్క్కి మనకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంక ఇవి ఇక్కడ పెడతానమాట ఫ్లవర్స్. ఇంకా మొత్తం అంతా గ్రీన్గా ఉంటుంది కదా, కొంచెం మధ్యలో అలా కలర్స్
ఫ్లవర్స్ ఉంటే కొంచెం వైబ్రెంట్గా ఉంటుందని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే అక్కడ పెట్టాను. ఆ సిట్అవుట్కి అనమాట కొంచెం ఆ కలర్కి కూడా మ్యాచ్ అయ్యి కొంచెం లుక్ వైజ్ కూడా బాగుంటుందని. ఓవరాల్గా బయటంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా మా బుల్లి గువ్వలు కూడా లోపలైతే చిన్ని బుల్లి గువ్వలు ఉన్నాయి, బయటేమో అదిగోండి పెద్దవి వెయిట్ చేస్తున్నాయి గూట్లోకి ఎప్పుడు రావాలా అని చెప్పి. అదే పిలుస్తూ ఉన్నాను వాటిని. భలే హ్యాపీగా అనిపిస్తుందిలేండి వాటితోటి టైం స్పెండ్ చేయడం. వాటి సౌండ్ అయితే నాకు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. ఇంకా అవి మార్నింగ్ వెళ్ళిపోతాయి, చక్కగా ఈవినింగ్ వస్తాయి. ఈలోపేమో ఆ చిన్న పక్షులు అలా సౌండ్ చేస్తూ ఉంటాయి. ఇంకా డోర్ మ్యాట్లు కూడా మార్నింగ్ వాష్ చేసాను, ఇంకా అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. డోర్ మ్యాట్లకి మెయిన్గా కింద ఇలా మనకి గ్రిప్ ఉండేవి తీసుకోవాలండి, యాంటీ స్లిప్పర్ ఇవి. లేదంటే కనుక మనకి కాలు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ డోర్ మ్యాట్కి అయితే అలా లేదు, బట్ అది కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అది తీసుకున్నాను. అందుకని కింద వేరేది యాంటీ స్లిప్పరీ మ్యాట్ వేసి దాని మీద ఈ డోర్ మ్యాట్ వేశాను. మనకి కింద అది లేకుండా ఒట్టిగా డోర్ మ్యాట్ వేసామనుకోండి అది చాలా ఇదన్నమాట, మనం కాలు సడన్గా వేసినప్పుడు స్కిడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా యాంటీ స్లిప్పరీ డోర్ మ్యాట్సే తీసుకోవాలి. కింద అలా మనకు అది ఉంటే అది ఫ్లోర్కి స్టిక్ అవుతుంది, మనకి జరగకుండా ఉంటుంది అన్నమాట. అవన్నీ వాష్ చేశాను, చక్కగా ఆరిపోయాయి. ఇంకా అవన్నీ కూడా సర్దేశాను. అసలు ఎండే రావట్లేదు కదా ఈ చలికాలం ఏమో, కానీ సూర్యుని చూసి బ్రైట్గా ఉండే సూర్యుని చూసి చాన్నాళ్ళు అయిపోయింది అనిపిస్తుంది. బట్టలు కూడా ఏమన్నా ఇలాంటి మందపాంటివి వాష్ చేయాలన్నా 2 డేస్ పడుతుంది అదంతా డ్రై అవడానికి. ఇంకా ఫైనల్గా అన్ని క్లీనింగ్లు అయిపోయాక ఇంకా బెడ్షీట్లు మార్చడం, సోఫా కవర్లు అవన్నీ మార్చడం అవి చేస్తాను. పండక్కి ఇంట్లో ఉండకపోయినా కూడా ఇల్లు ప్లెజెంట్గా ఉండాలి అని నా ఫీలింగ్ అన్నమాట. సో మేము ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా అన్ని ఇదిగా ఆర్గనైజర్గా ఉంచుకుంటానో పండక్కి, అన్నీ చక్కగా నీట్గా వాష్ చేసి అన్నట్టు. సో మేము ఊరు వెళ్ళినా కూడా పండక్కి ఇలాగే అన్నీ సెట్ చేసుకుని వెళ్తాను. ఇంకా గుమ్మానికి పువ్వుల దండ కూడా వేసి వెళ్తానండి, కాకపోతే ఈసారి ఇంకొంచెం ముందు వెళ్తున్నాము, ఆ పండగ టైంకి వేసినా వాడిపోతుందని అదైతే వేయట్లేదు. ఇలా పండగలకి ఇన్ కేస్ ఊరు వెళ్తే ఖచ్చితంగా దేవుడికి పువ్వులు అవి పెట్టేసి గుమ్మానికి పువ్వులు మాల కూడా వేసి వెళ్తాను, నాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట. బట్ ఈసారి అయితే ఎర్లీగా వెళ్తున్నాం కదా, ఇంక అందుకని అయితే వేయట్లేదు. ఇంక ఇదిగోండి ఓవరాల్గా క్లీనింగ్ అంతా అయిపోయింది. కుదిరినంత వరకు ఇంకెప్పటికప్పుడు చేస్తూ ఉంటాను కదా, కొన్ని ఆ టైంకి కుదిరినంత క్లీనింగ్లు అయితే పెట్టుకుని అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇల్లు క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉందనుకోండి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ పండగ ఫీలింగ్ అన్నది ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది. సో అట్లా ఇంట్లోనూ ఇంటి బయట అంతా క్లీన్గా పెట్టుకుని అన్నీ ఆర్గనైజ్ చేసుకుని అయితే ఊరు వెళ్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అడ్వాన్స్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.